తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆంధ్ర అయోధ్య ఒంటిమిట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ గురువారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు వైభవంగా వేగంగా ప్రారంభమయ్యాయి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 5న సీతారాముల కళ్యాణ కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవంలో సీఎం జగన్ పాల్గొని ప్రభుత్వం తరపున స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. బ్రహ్మోత్సవాల మీద కూడా ఇటు ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారు చెప్పండి, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఏడాది కూడా రెండవసారి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నారా? ఓం నమో వెంకటేశాయ. ఒకసారి నైట్ టైం చూడాలి, ఇంకా అద్భుతంగా కనబడుతుంది. సాయం సంధ్యాన ఆకాశము మేఘావృతమైనప్పుడు చూస్తే నిజంగా ఒంటిమిట భూతల స్వర్గంలాగా ఉంటుంది. ఒంటిమిట రామాలయం 100% మేము చేసేవాళ్ళు. ఇది అర్జున్లాగా చేయాలి అనమాట, చేసేది అర్జున్లాగా చేయాలి. కానీ చేస్తున్నానని మనం కృష్ణుని భావించుకోవాలి, అది జీవిత పరమార్థం అనమాట. మనమే నేనే అంటే అహంకారం వచ్చేస్తుంది. అంటే ఎత్ర యోగేశ్వరో కృష్ణో ఎత్ర పాటతో ధనుర్ధరః తత్తశ్రీ విజయభూతో ధ్రువాన్ని ఇది మధిమహాని గీతలో చెప్పినట్లుగా మేము చేస్తూ ఉన్నామంటే విశేషం. ఇక్కడ ఇక్కడ తిరుపతి దేవస్థానము ఈవో చైర్మన్ జేబీ గారైతేనేమి, డిప్యూటీ గారైతేనేమి, అందరు కానీ అద్భుతంగా ఇక్కడ పర్యవేక్షిస్తూ ప్రతి విషయాన్ని కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిరోజు కానీ ఇక్కడ విషయాలని సేకరిస్తూ ఇక్కడ రైట్ వెళ్ళబోతుందని వాళ్ళని కితాబిచ్చారు. ఒంటిమిట రామాలయంలో మంచిగా జరుగుతుందని వాళ్ళగారు కితాబిచ్చారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ. ఇక్కడ మనం తలపాక అన్నమాచార ప్రాజెక్ట్ వారైతేనేమి, సంగీతము నృత్యము కథాకేళి భరతనాట్యము అనాచార కీర్తనలు అయితేనేమి, తర్వాత ప్రబంధ పారాయణలు అయితేనేమి, తర్వాత రామాయణ భారత భావత ప్రవచనాలు కానీ 9 రోజులు ఏర్పాటు చేశారు. బ్రహ్మ ముఖ్యంగా ఈ దేవాలయము ఒక జ్ఞానక్షేత్రంలాగా బాసిల్లుతుంది అన్నమాట. భక్తాలకు ఒక పూజా కైంకర్యంతో పాటు వాళ్ళ యొక్క మానసికంగా ఉండే బాధలు కానీ నివారణ చేస్తుంటాము ప్రవచన రూపంలో అన్నమాట. పూజ తదనంతరము రంగస్థలంలో కూర్చొని గొప్ప మంత్రం ఏది, గొప్ప దేవుడు ఎవరు, మనమేమిటి, మనం ఎందుకు వచ్చాము, కష్టాలు ఎక్కడ, సుఖాలు ఎక్కడ, మన ప్రయాణం ఎడబోతుంది అని చెప్తూ పాజిటివ్ థింకింగ్ ఈజ్ గాడ్ అని, రైట్ వేలో మన ప్రయాణం ఉండాలని, మంచి ఆలోచన సరలే బాగుంటుందని, అదే కాకుండా ఈ దేవాలయం ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎవరెవరు దర్శించాలని విషయాలు అడుగుతుంటారు భక్తాలంతా. ఆ విషయం చెప్తూ పూర్వకాలంలో ఇక్కడ ముకుంద మహాముని శృంగి మహాముని ములు యాగం చేస్తుంటే యాగ సంరక్షార్థం వాళ్ళ ప్రార్థన మేరకు ఋషుల ప్రార్థన రాములవారి ఇక్కడికి కోదండమ్ము పిడిబాకు అంబలిపోతు వచ్చారని మనం చెప్తుంటారు మన చరిత్రకారులతో వింటున్నాం. రెండో భద్రాద్రిగా ఒంటిమిట ఏకశిలా శ్రీరామునికి కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటు టూరిస్ట్ సౌత్లో ఉన్నటువంటి టూరిస్ట్ హబ్తో పాటు ఈ కళ్యాణ మహోత్సవానికి మరీ ఎక్కువగా కూడా భక్తులు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి తెలుస్తుంది. కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్, ఐనూస్.